नागर कर्नूल जिला नल्लमल सलेश्वरम जात्रलो विषादं चोटु चेसुकुंदी। सलेश्वरम जात्रकु भक्तुलु पोटेत्तारु, दींतो ऊपिराडक इद्दरु भक्तुलु मृति चेंदारु। मृतुलु नागर कर्नूल कु चेंदिन चंद्रय्य, वनपर्ति अभिषेक गा गुर्तिंचारु। नागर कर्नूल जिला नल्लमल सलेश्वरम जात्रलो विषादं चोटु चेसुकुंदी। सलेश्वरम जात्रकु भक्तुलु पोटेत्तारु, दींतो ऊपिराडक मुग्गुरु भक्तुलु मृति चेंदारु। मृतुलु नागर कर्नूल कु चेंदिन चंद्रय्य, वनपर्ति अभिषेक गा गुर्तिंचारु। पूर्ति डीटेल्स मा प्रतिनिधि भाषा अंदिस्तारु। भाषा, एं जरिगिंदि? ఉదయశ్రీ, నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ క్షేత్రంలో ఉన్నటువంటి సలేశ్వరం జాతరకు తగు ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగంతో పాటు అనుమతుల విషయంలో ఫారెస్ట్ అధికారులు చేసినటువంటి ఇబ్బందులతోటి భక్తులంతా కూడా ఒకేసారి పోటెత్తడం జరిగింది. అయితే మూడు రోజుల వరకు మాత్రమే నల్లమలలో ఉన్నటువంటి సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడానికి ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడం జరిగింది. ఈ నేపథ్యంలో అటవీ మార్గం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. దాంతో పాటు లో దిగిన తర్వాత ఊపిరాడక ఇద్దరు భక్తులు మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు వారి మృతదేహాలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి కనపడట్లేదు. మొత్తం టోటల్ గా లోయ ప్రాంతంలో ఊపిరాడక పోవటము, పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఒకరినొకరు తోసుకోవడం తోటి ఈ ప్రమాదంతో ఇద్దరు చనిపోయినట్టుగా మనకి తెలుస్తా ఉంది. చనిపోయిన వారిలో ఒకరు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి చంద్రయ్య, అదేవిధంగా వనపర్తికి సంబంధించినటువంటి అభిషేక్లు ఉన్నట్టుగా గుర్తించారు. వారి మృతదేహాలని కుటుంబ సభ్యులకు అప్పగించాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు. అయితే లోయలోని బయటికి తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఇంకా మృతదేహాల తరలింపులో కొంత జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. మూడు రోజులే జాతర ఉంది అని చెప్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, చాలా పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి రావడం జరుగుతుంది. మరి అధికారులు సరైన ఏర్పాట్లు ఏం చేయలేరా పాష? అయితే ప్రతి ఏటా కూడా సలేశ్వరం జాతర దాదాపు వారం నుంచి 10 రోజులు 15 రోజుల పాటు కూడా సాగే సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి మాత్రము ఫారెస్ట్ అధికారులు అడవిలో ఉన్నటువంటి జంతువులకి ఇబ్బంది కలగొద్దు, ఫారెస్ట్ నియమాలు ఉల్లంఘించొద్దు అని చెప్పేసి కేవలం 3 రోజులు మాత్రమే ఆంక్షలతో కూడినటువంటి అనుమతులు ఇచ్చారు. అయితే సలేశ్వరం జాతర మరో అమర్నాథ యాత్ర మాదిరిగా సాగుతుంది. ప్రకృతి ప్రేమికులతో పాటు మరోపక్క ఈ అమర్నాథ యాత్రకి వెళ్ళి అడ్వెంచర్స్ చేసేటువంటి భక్తులు, దాంతో పాటు సలేశ్వరం లింగమయ్యను దర్శించుకునే భక్తులు అంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ వచ్చిన క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా సమయం లేదు కాబట్టి ఈ 3 రోజుల లోపలనే దర్శించుకోవాలని చెప్పేసి భావిస్తారు. ఆ నేపథ్యంలోనే అందరూ కూడా లోయలోకి పోవడం జరిగింది. ఆ లోయ ప్రాంతం అంతా కూడా చాలా ఇరుగ్గా ఉంటుంది. ఒకరి వెనుక ఒకరు నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ లోపల ఉన్నటువంటి లింగమయ్యని దర్శించుకునే క్రమంలో అక్కడ ఊపిరాడక కొంతమంది అటు ఇటు నెట్టుకోవడం వల్ల కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే ఈ నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి చంద్రయ్య, వనపర్తికి సంబంధించినటువంటి అభిషేక్లు ఊపిరాడకనే మృతి చెందినట్టుగా మనకి అధికారులు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తా ఉంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్ యూ అహ్మద్ పాషా. ఎలాంటి సిబ్బంది లేదు అక్కడ, పోలీసు వాళ్ళు కానీ సెక్యూరిటీ కానీ ఎలాంటి సిబ్బంది లేదు. ఎంతసేపు ఉన్నా పోలీసు వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఎంతసేపు ఉన్నా కర్ర దగ్గర వాళ్ళు పార్కింగ్ చేయడము, డబ్బులు వసూలు చేయడం అక్కడే సరిపోయారు. కానీ అసలు కిందికి వచ్చేసరికి అంటే మన భక్తులు వెళ్లే దగ్గర అసలు ఎలాంటి సెక్యూరిటీ లేదు, జీరో సెక్యూరిటీ లేదు. అసలు లక్షల మంది ఉంది, ఎలాంటి వాటర్ సదుపాయం కానీ ఎలాంటి సదుపాయం లేదు. దయచేసి ఎవరైనా రావాలనుకునే వాళ్ళు, సలేశం రావాలనుకునే వారు పిల్లల్ని కానీ ఫ్యామిలీ కానీ తీసుకొని రాకండి. మేము 7 గంటలకు దిగినాము, మళ్ళీ మేము పైకి రావడానికి 12 అయింది నైటు. అది కూడా దర్శనం చేసుకోకుండా వచ్చాము. మాలా ఇంకా ఎంతోమంది నిన్న మధ్యాహ్నం పోయిన వాళ్ళ తర్వాత కూడా దర్శనం చేసుకోకుండా వాళ్ళు చాలామంది రిటర్న్ వచ్చారు. అక్కడ పోలీసు వాళ్ళు కానీ సెక్యూరిటీ కానీ ఎవ్వరూ ఎలాంటి హెల్ప్ చేయడం కానీ లేదు. మా ముందే ఒక అతను శ్వాస ఆడక చనిపోయాడండి. అతను అతన్ని చూసి కూడా మేము అతని 1 గంట 2 గంటల సేపు 3 గంటల సేపు వరకు కూడా ఎవ్వరూ అతని దగ్గర కూడా రాలేదు. ఇట్లా సెక్యూరిటీ కానీ ఎలాంటి డాక్టర్స్ కానీ అసలు అతన్ని డెడ్ బాడీ తీసుకోవడానికి కూడా ఎవరు రాలేదండి.
అక్కడ పోలీస్ వాళ్ళు గాని సెక్యూరిటీ గాని ఎలాంటి సిబ్బంది లేదు ఎంతసేపున్నా పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఎంతసేపున్నా కార్ దగ్గర వాళ్ళు పార్కింగ్ చేయడము డబ్బులు వసూజేయడం అక్కడే జరిపేవారు కానీ అసలు కిందికి వచ్చేసరికి అంటే మన భక్తులు వెళ్ళే దగ్గర అసలు ఎలాంటి సెక్యూరిటీ లేదు।